ఇంకా ఎమర్జెన్సీ కొనసాగుతుందో ఏమో అనుకుంటున్నారు ఆయన. చాలా సిగ్గుగా అనిపించింది. ఎంత కండకావరం లేకపోతే అటువంటి భాష వాడతాడు అనిపించింది. ఎవడి పుట్టుక ఎవడికి తెలుసు, ఈసారి వెళ్ళి అంటే డిఎన్ఏ చేయించుకో, సమస్య నీది. ఒక అక్రమ సంబంధానికి సంబంధించిన ఒక విషయాన్ని పునరహితమైన విభేదాలుగా సృష్టించబోతున్నావు. విలువలు అవన్నీ నీకు నచ్చని పనులు, జుట్టు నెరిచింది కదా అని అరే ఓరే అని మాట్లాడుకుంటే నీకంటే నిరిచిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చింత చచ్చినా పులుపు సావలేదని రాజకీయంగా ప్రజలందరూ కూడా మిమ్మల్ని తరిమి కొట్టారు. అయినా కూడా మీ కండకావరం తగ్గలేదు, బాగా పలుపు వ్యవహరిస్తున్నారు. నిన్నటి రోజున వైసీపీ నాయకురాలు రోజా గారు కూడా పారిశుద్ధ కార్మికుల దగ్గరికి వస్తే దూరం జరిగిపో ఫోటో తీసుకోమని చెప్పి చెప్పారు. వీళ్ళకి కేవలం మేమేదో పైనుంచి పెట్టి పుట్టినట్టుగా ఒక భావన, పక్కన వారంటే చులకన భావం. ముఖ్యంగా ఈరోజు మీడియా మిత్రులు చూసినట్లయితే ఒక భర్త అక్రమ సంబంధం జరిగిందని మీడియాలో ఆయన సమావేశమై చెప్తే దాని గురించి విరుచుకుపడతారు. గతంలో సాక్షి వేదికగా ఎంతమంది మీద బురద చల్లారు. ఉదయం లేచిన దాని నుంచి ప్రతిపక్షాల మీద విరుచుకుపడిన మీరు నిజంగా వాళ్ళు ఏదైతే దాడి చేస్తున్నారో, ఈరోజు గత 5 సంవత్సరాలు ప్రజలపై చేసిన దాడిది వాటిని మరొక ప్రజలు తరిమి కొట్టినా ఇంకా వాళ్ళకి బుద్ధి రాలేదు. నెల్లూరు జిల్లాలో సైతం ఆయన ఎంపీగా పోటీ చేస్తే కనీసం ఒక్క సెగ్మెంట్లో కూడా న్యాయమైన ఓట్లు కూడా రాకుండా ఈరోజు తరిమి కొట్టిన నెల్లూరు ప్రజలు, నెల్లూరు నగర ప్రజలకి నిత్యం అందుబాటులో ఉంటారని చెప్పిన విజయసాయి రెడ్డి ఈరోజు ఎంపీగా ఓడిపోయిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కనీసం వాళ్ళ కార్యకర్తలని కూడా చూసుకున్న పాపాన పోలేదు. ఇటువంటి నెల్లూరే సాక్ష్యం. అదేవిధంగా ఆయన మీద ఏదో మహిళ వాళ్ళ భర్త వచ్చి చెప్తే మీడియా మీద విరుచుకుపడ్డం, నిజంగా ఇట్లాంటివన్నీ చూస్తుంటే వాళ్ళ అహంకార ధోరణి ఇంకా తగ్గినట్టు కనిపించలేదు. దానికి ప్రజలందరూ